శ్రీ పరాశర జ్యోతిష నిలయం సౌమిత్రి లక్ష్మణాచార్యులు మనతో ఉన్నారు ఇక్కడ. ఒకసారి వాళ్ళని అడిగి వాళ్ళ మాటల్లో జ్యోతిష్యం అంటే ఏంటి, వాస్తు అంటే ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ చెప్పండి, ఎక్కడ చదువుకున్నారు మీరు, అంటే మీకు ఈ జ్యోతిష్యం ఎలా వచ్చింది? జ్యోతిష్యం అంటే నేను చదువుకుని డిగ్రీ చేశాను హైదరాబాద్లో, బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను. అది చేస్తూ దేవాలయాలు చేసుకునేవాడు. దేవాలయాలు చేసుకున్నప్పుడు పుస్తకాలు చదవటం, జ్యోతిష్యం అంటే ఏంటి తెలుసుకోవటం, వీటి మీద కొంతవరకు అవగాహన అనేది అప్పుడు ఏర్పడు. తదనంతరం ఇక్కడికి వచ్చిన తర్వాత మా మామగారు వాళ్ళు యాజ్ఞవల్కి జ్యోతిష్యాలయం అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉండడం, పూర్తిగా అక్కడ ఇది చేసుకోవటం జరిగింది. 2003 నుంచి 2004 నుంచి మనం సపరేట్గా ఆఫీస్ ఏర్పాటు చేసుకొని ఈ విధంగా సేవలు చేయడం జరుగుతుంది. జ్యోతిష్యం అంటే జ్యోతిష్యం అంటే చాలామంది మూఢనమ్మకాలు అనే విషయం కూడా కొంతమంది వాదన ఉంది, దాని మీద మీరేమంటారు? మూఢనమ్మకం అని అంటే జ్యోతిష్యం మీదనే, అంటే మూఢనమ్మకం ఏ విధంగా ఏర్పడింది అని అంటే కొంతమంది వ్యక్తులు ఏం చేస్తున్నారని అంటే ఇదే పట్టుకొని జ్యోతిష్యం మీదనే మేము వెళ్తాము, జ్యోతిష్యమే చూసుకుంటాము అని చెప్పి చేస్తాం. జ్యోతిష్యమే చూసుకుంటామని చెప్పేసి భగవంతుడే కాపాడతాడని చెప్పేసి గాలికి దీపం పెట్టడం కాదు. మన యొక్క స్వయం కృతం కూడా ఉండాలి. మనం చేసేటువంటి స్వయం కృషితో కూడా కొంత భగవంతుడు మనకు ఒక దారి చూపెడతాడు. భగవంతుడు ఏ విధంగా చూపెడతాడు, ఒక పిల్లవాడు ఉన్నాడు, వాడు నీ జాతకం బాగుంది నాయన, నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావు అని అంటే, సరే మరి అయ్యగారు చెప్పాడు నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను కదా అని పుస్తకం నెత్తి కింద పెట్టుకొని పడుకోకూడదు. వాడు చేసేటువంటి శ్రమ అనేటువంటిది చదవటం, అది చేయటం వల్ల ఆ విద్యార్థి ఉత్తీర్ణత శాతం ఎక్కువగా వచ్చేసి ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఏదో జ్యోతిషుడు చెప్పాడు కదా మేము పాస్ అయిపోతామని చెప్పేసి అనేటువంటి ఒక ఇదిలో కాకుండా, పాస్ అవుతామని చెప్పారు, ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి శ్రమిస్తే ఈ ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో, ఆ జాతకుడు ఎవరైతే ఉంటారో వారు ఉన్నత స్థాయికి వెళ్తారు. అంతేకాని ఇప్పుడు మూఢనమ్మకం ఇదే అవుతుంది అన్నట్టు, నీకు మంచి జరుగుతుంది నాయన అని అంటే దాన్ని ఏ విధంగా జరగాలి అనేటువంటిది దానికి తగినటువంటి మార్గం చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడే మూఢనమ్మకం అనేటువంటి ఏర్పాటు అక్కడ జరుగుతుంది, దాన్ని మూఢనమ్మకం కింద ఏర్పాటు చేస్తున్నారు. అది శ్రమ అనేటువంటిది ఇక్కడ ఎవరు దాన్ని, అదే చెప్తున్నాను కదా, శ్రమతో మనకి వృద్ధి అనేటువంటిది ఏర్పడుతుంది. అట్లా అంటే ఇప్పుడు వాస్తుకు అంటే కొంతమంది విషయాలు మనం చూసే దాంట్లో, ఇప్పుడు భూమి గుండ్రంగా తిరుగుతుంది అంటే భూమికి వాస్తు లేదు కదా, మరి మనం ఇక్కడ భూమి మీద నివసించే వాళ్ళకు వాస్తు ఉంది అని అంటున్నారు కదా, దీని మీద వాస్తు అనేది ఏమి ఉండదు ఇట్లా అంటారు అనే దాని మీద కొంతమంది వాదన, ఇప్పుడు చెప్పే వాళ్ళు అలా ఉంటుంది, దీని మీద మీరు వాస్తు గురించి మీరు చెప్తారు కాబట్టి మీరేమంటారు? వాస్తు అనే వాస్తుకు భూమికి సంబంధం అనేటువంటిది ఏ విధంగా ఏర్పడింది అంటే భగవంతుడు ఏర్పాటు చేశాడు భూమిని. ఆ భూమిలో నీరు ఎక్కడ ఉండాలి, నిప్పు ఎక్కడ ఉండాలి, వృక్షం ఎక్కడ ఉండాలి, కొండలు ఎక్కడ ఉండాలి, లోయలు ఎక్కడ ఉండాలి అనేటువంటిది కొన్ని ఏర్పాటు చేశాడు. అది భగవత్ సృష్టి. అది భగవంతుడు ఈ భూగోళాన్ని సృష్టించాడు. ఏ విధంగా ఓ సముద్రం ఒక దగ్గర పెట్టాడు, ఒక లోయ ఒక దగ్గర పెట్టాడు, ఒక కొండ ఒక దగ్గర పెట్టాడు, అది ఈ భూమి సృష్టి అనేటువంటిది సక్రమంగా సాగాలని భగవంతుడు సృష్టించాడు. మనం ఏం చేశాము, భగవంతుడు ఇచ్చిన దాన్ని కొన్నిటిని నాశనం చేశాం. కొండలు కావచ్చు, గుట్టలు కావచ్చు, సముద్రాలు కావచ్చు, చెరువులు కావచ్చు. ఇప్పటివరకు భగవంతుడు ఇచ్చిన కొన్ని చెరువులు కూడా లేవు, కొన్ని సముద్రాలు ఎక్కువ అయ్యాయి, కొన్ని కొండలు లేనే లేవు. వాటి వల్ల ఏమి ఏర్పడింది అంటే వాస్తులోపం అనేటివి ఏర్పడింది. మనం ఎక్కడైతే ఇప్పుడు ఒక పళ్ళం ఒక ఒక బల్ల మీద మనం ఏ విధంగా ఒకరికి బరువు పెట్టేసి ఇది చేసినప్పుడు ఆ బల్ల లేస్తుంటుంది, అలా మనకుండేటువంటి గృహ వాస్తు అనేటువంటిది కూడా ఉంటుంది. గృహంలో మనకి ఇచ్చేటువంటిది వాస్తు శాస్త్రం, వైద్యశాస్త్రం ఏ విధంగానో వాస్తు శాస్త్రం ఆ విధంగా మన శరీరంలో ఏ ఒక్క పార్ట్ పనిచేయకపోయినా మిగతా పార్ట్స్కు బాధ అనేటువంటిది కలుగుతుంది. అలానే ఒక గృహంలో వాస్తు అనేటువంటిది సరిగా లేకపోతే ఆ గృహంలో నివసించేటువంటి వారికి కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. ఆ గృహంలో నివసించుకున్న ఆ గృహం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని తీసుకునే వాళ్ళకు కూడా ఆ ప్రభావం అనేటువంటిది పడుతూ ఉంటుంది. దాన్నే వాస్తు శాస్త్రము అనేటువంటిది ఏ విధంగానంటే
జనరల్గా మనకు చెప్పాను కదా, భూమి వాస్తే భూమికి లేదు అన్నట్టుగా కాకుండా భగవంతుడి చిందాన్ని మనం కొంత పాడు చేశాం. దాన్ని మళ్ళీ మనం పరిపూర్ణంగా నివసించడానికి అంటే మనకు శరీరం ఇచ్చాడు భగవంతుడు. నువ్వు ఇవి తిను నాయన, నువ్వు ఆరోగ్యంగా 120 సంవత్సరాలు బ్రతుకుతావని ఇచ్చాడు. ఇవి తినకు, ఇవి తింటే నీ ఆరోగ్యం పాడై నువ్వు ఇదవుతావు. తినేటివి కూడా భగవంతుడే నిర్ణయించాడు. ఈ చెట్టు తిను, ఈ బుట్ట తిను, ఇది తినకు, ఇది తిను అని చెప్పేసి అయినా మనం తినకూడని కూడా తింటున్నాం. దానివల్ల శరీరం అనేటువంటిది 120 సంవత్సరాలది కాస్త 80 సంవత్సరాలు, 80 సంవత్సరాలది కాస్త 50 సంవత్సరాలు. మనం చేసేటువంటి తీసుకునేటువంటి దాన్ని బట్టి ఆ శరీర నాశనం అనేటువంటి మనం మనమే కోరుకుంటున్నాం. అలానే ఈ వాస్తు ప్రభావాన్ని కూడా అదే విధంగా ఒక శాస్త్రం ఏర్పాటు చేసేసి ఈ ఇక్కడ ఈశాన్యంలో దేవుణ్ణి పెట్టు, ఆగ్నేయంలో వంటని పెట్టు, నైరుతిలో ధనాన్ని పెట్టు, ఈ విధంగా మనకు ఒక్కొక్కటి నిర్ణయించాలి. అవి నిర్ణయించి అవి వాటి వల్ల వచ్చేటువంటి నష్టాలు మాత్రం ఏం లేవు. అక్కడ అలా విధంగా చేయటం వల్ల లాభమే కలుగుతుంది, లాభమే కలుగుతుంది. దానివల్ల నువ్వు ఆగ్నేయానికి కట్టుకుంటే నీకు వచ్చేటువంటి నష్టం ఏంటి? ఈశాన్యంలో వంటగది పెట్టుకో, పెట్టుకొని చూడు. అప్పుడు వాస్తుశాస్త్ర ప్రభావం ఏ విధంగా ఉంటుంది? సరే, నేను వాస్తు తెలుసు కాబట్టి నేను అడుగుతాను, నువ్వు ఈశాన్యంలో వంటగది ఎందుకు పెట్టుకున్నావు అని అడుగుతాను. మామూలుగా నాస్తికుడు వచ్చి కూడా అడుగుతాడు, నువ్వు ఇక్కడ ఎందుకు వంటగది కట్టావని. చాలా దిక్కులో నేను చూశాను. సరే అంటే ఆ ప్రభావాన్ని వాస్తు శాస్త్రము అనేటువంటి ఒక నిర్ణయించింది. ఆ నిర్ణయం ప్రకారం మనం చేసుకోగలిగితే మన జీవితం వృద్ధిలోకి వెళ్తుంది, ఆరోగ్యంగా జీవించగలుగుతుంది. వాస్తు సరే చెప్పండి, ఇప్పుడు హిందువులు గోమాతని ఒక దేవుళ్ళలాగా పూజిస్తారు, దేవతలాగా పూజిస్తారు, అంటే అంత ప్రత్యేకత ఉంది గోవుకి, అసలు ఎందుకు అంత ప్రత్యేకంగా గోవుని పూజించడానికి కారణం ఏంటి? గోవును ఇప్పుడు మనం పూజించేది కాదు. గోవు అనేటువంటిది 1000 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి, 1000 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి గోమాత. గోమాత ద్వారానే సృష్టి జరిగింది అనేటువంటిది కూడా మనకి 1 కోటి దేవతలు గోవులో ఉంటారు అని అంటారు, మనకి శాస్త్రమే చెప్తుంది. విష్ణులోకం పైన గోలోకం ఉందని, అంటే మనకి జనరల్గా అందరికీ తెలిసింది విష్ణులోకము, విష్ణువు పాలకడిలో ఉండేటువంటి ఒక లోకమే విష్ణులోకమే చివరి లోకము అని. కానీ భగవత్ యొక్క ఈ ప్రభావం చేత గోలోకము అనేటువంటిది విష్ణులోకం పైన ఉన్నటువంటిది గోలోకం. అంటే గోవు అనేటువంటిది ఈ సృష్టికి మూలమైనటువంటి ఒక, దీనికి గోమాత ద్వారానే మనకు పాడి పంటలు, మనకి వెనకటికి వెళ్ళి మనం 50-60 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళినా కూడా, 100 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళినా కూడా గోవు ద్వారానే బ్రతికారు. పాడి పంట అనేటువంటిది గోవు ద్వారానే వెళ్ళింది. ఈరోజు ఏంటంటే మనకి ఎలక్ట్రానిక్ పరికరాలు మనం చేసుకొని ఒక పొలం దున్నాలి అనంటే ఒక ట్రాక్టర్ వచ్చేసి దున్నుతుంది. వెనకట ఆ గోవు దున్నడం వల్ల ఆ గోవు మలమూత్రాలు ఏదైతే ఉంటాయో అందులో పడటం వల్ల అవే ఎరువులుగా ఉండేవి. ఇప్పుడు మనం చేసేటువంటిది ఇనుము, ఇనుము ద్వారా మనం చెల్లుతున్నాం, మనం భూమిని సాగు చేస్తున్నాం. చేసినప్పుడు అక్కడ వృద్ధి చెందేటువంటి ఏవైతే అంటే ఆ పాడి పంట పెరగటానికి అక్కడ ఆస్కారం లేకుండా అందుకే పంటలు సరిగ్గా పండట్లేదు. అదే గోవు ద్వారా మనం ఒక దుక్కి దున్ని చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ గోవు చేసినటువంటి మలమూత్రాలు ఏవైతే ఉంటాయో అవి ఆ ఎరువుగా ఉపయోగపడి ఆ పంట బాగా పండేదన్న. ఇప్పుడు పంటలేమో మనం అన్నీ కూడా వెనకటికి ఏ మందులు ఉన్నాయి, మనం ఏ ఎరువులు వేసి పంటను పండించాము, గోవు యొక్క పేడ వాటి ద్వారానే అక్కడ చల్లేసి ఆ పంటను పండించుకొని ఆరోగ్యంగా 100 సంవత్సరాలు బ్రతికారు. ఇప్పుడు మనం తినే తిండి ప్రతి ఒక్కటి కూడా ఎరువుతో కూడినటువంటిది, లేదు అదే కెమికల్తో కూడినటువంటి తిండి తింటున్నాం. దానివల్లనే మన ఆరోగ్యం ఇదవుతుంది. గోవు అంత ఇదిగా ఇప్పుడు మనకు ఓపెన్గా కనపడుతుంది, గోవు దేవత కాదా అనేటువంటి మనకి ఇక్కడ ఓపెన్గా కనపడుతుంది. అంత దాకా ఎందుకు ఒక శాస్త్ర పరిజ్ఞానం పెరిగింది మనకి. ఈ పంట పండిస్తున్నారు, శాస్త్ర పరిజ్ఞానంతో ఒకటి పాట పండించండి, గోవుతో ఒక పంట పండించండి, అప్పుడు తెలుస్తుంది ఏ పంట దిగుబడి పక్కన పెట్టిన ఆరోగ్యమైన పంట ఏది అనేటువంటిది అప్పుడు మనకు తెలుస్తుంది. తెలుసు అయినా కూడా మనకి సమయం లేకుంటే ఇప్పుడు గోవులను అన్నింటినీ కభేదాలకు వెళ్తున్నాం. మనకి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కొంతవరకు గోవులను కాపాడుకోగలుగుతున్నాము, గోశాలను పెంచుకోగలిగాం. ఈ విధంగా గోశాలను పెంచుకొని ఆ గోవులను కొంతమంది గోశాల వాళ్ళు గ్రామాలకి
దత్త తీస్తున్నారు, తీసుకెళ్ళి పండించు దుక్కి దున్నుకొని ఆవు ద్వారా పంటలు పండించుకోండి అని చెప్పేసి ఆ గోశాలల వాళ్ళు దత్తత కూడా ఇస్తున్నారు. ఆ విధంగా తీసుకెళ్ళడానికి చాలా గోశాలలు ఉన్నాయి. రైతులకు కూడా ఇది చేరే విధంగా ఆ గోశాల వాళ్ళు నిర్వహిస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా గోశాలను పెంచుకొని మళ్ళీ మన పాడి పంటను పెంచుకొని ఆరోగ్యంగా మనం వెళ్ళటానికి మళ్ళీ ఒక అడుగు ముందుకు వేస్తున్నాం. మీకు చిన్న ఒక ఉదాహరణ చెప్తాను. మొన్నటి దాకా మనకి చదువుకోలేదు వేలిముద్ర గాడు అని చెప్పేసి కొంతమంది చెప్పేసి, ఇప్పుడు వేలిముద్ర లేదే ఏ పని చేయాలి, సంతకం ఎవరైనా పెడుతున్నారు కానీ వేలిముద్రను మనం చేసుకో. అలానే ఒక్కొక్కటి ఫింగర్ ప్రింట్ అనేది ఏ విధంగా వచ్చిందో అలానే ఇవి కూడా వెనుకకు వచ్చేసి శాస్త్ర ప్రమాణాలన్నీ కూడా వెనుకకు వచ్చేసి మళ్ళీ వెనకటి రోజులు వచ్చేసి ఆనందంగా ఆనందంగా గడిపేటువంటి ఒక రోజులు రావాలని మా యొక్క మంగళాశాస్త్రం. గోవును మీరు అన్నారు ఇందాక, గోవును మనం దేవతలుగా ఇచ్చేస్తున్నాము, వేరే వాళ్ళు ఈ విధంగా కబైరాలకు తొలగిస్తున్నాము. గోమాత అందరికీ గోమాత, ఆ పాలు అందరూ తాగవచ్చు, ఆరోగ్యంగా ఉండవచ్చు. ఆ పాలు వేరే మతస్థులు తాగితే వారికి ఏదో అవుతుంది, వేరే కులస్థులు తాగితే వారికి ఏదో అవుతుంది అంటుంది. గోమాత తల్లి లాంటిది, అందరికీ పాలు ఇస్తుంది, అభివృద్ధినిస్తుంది. కానీ ఈ గోమాత మాత్రం మనకి ప్రతి ఒక్కరికి కూడా పాడి పంటతో సహా ఆరోగ్యంతో సహా ప్రతి ఒక్క ఆ గోవును ఒక గోవును ఇంట్లో ఉంచుకుంటే ఎలాంటి అనారోగ్యాలు కూడా ఉండవని చెప్పేసి మనకి శాస్త్రజ్ఞులు కూడా చెప్తున్నారు, శాస్త్రం కూడా చెప్తుంది. అది గోవు యొక్క విశిష్టత. గోవు ఉంటే పాడి పంట అన్నీ ఉన్నట్టే, ఆరోగ్యం ఉన్నట్టే, అన్నీ ఉన్నట్టే గోవు ఉంటే ఇంట్లో. అంటే ఆవు నుంచి దేవతలు ఇక్కడ ఉంటారు, ఆవులు అనేది కూడా ఒకరిని మనం చూసాం ఇమేజెస్లో, ఎట్లా ఉంటుంది గోవులో ప్రతి ఒక్క భాగాన్ని కూడా, ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క దేవత ఆవహించి ఉన్నారు అనేటువంటిది మనకి శాస్త్రంలో ఉంది. అది మళ్ళీ ఒక సమయంలో మనం పూర్తిగా దాని గురించి చెప్పాం, చెప్పడం చాలా పెద్దది. గోపృష్ఠ భాగం అంటే వెనక భాగంలో లక్ష్మీ అమ్మవారు ఉంటుంది, కుసుమం పైన విష్ణుమూర్తి ఉంటాడు, ఒక సైడు గణపతి ఉంటారు, ఒక సైడు సరస్వతి దేవి ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క పాటికి ఒక్కొక్క దేవతని మనం ఇది చేయడం జరిగింది. అది పెద్ద టైం తీసుకుంటుంది, దాన్ని మళ్ళొకసారి మనం చేసుకుంటాం. అంటే ఈ సృష్టిలో మొత్తం ఈ ప్రపంచంలో ఈ సృష్టిలోనే ప్రతికి ఏ జీవైనా కూడా ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తుంది, ఒక గోవు మాత్రమే ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. అంటే అంత పవిత్రత ఉంటుంది. అంటే గోవు వాడే మలమూత్రాలు కావచ్చు, అంటే ప్రతీక ఒక స్థానం ఉంటుంది గోవుకి, గోమూత్రాన్ని కూడా మనం తీసుకోవడం, అలాగే మనకు గృహప్రవేశం జరిగినప్పుడు కూడా ఇలాంటి అన్నీ ఉంటాయి ప్రత్యేకంగా. అంటే దీనికి సంబంధించి అంత ప్రత్యేక స్థానం గోవుకు ఉండడానికి గల కారణం ఈ సృష్టి ఒక గోవు అని అనుకుంటున్నాము. ఈ సృష్టి కంటే ముందే గోవు అని అనుకుంటున్నాము. అంటే ఆ గోవు చెడుని తీసుకొని మంచినిస్తుంది. గోవు గడ్డి తింటుంది కదా, స్వచ్ఛమైనటువంటి పాలు ఇస్తుంది. ఆ పాలలో స్వచ్ఛమైనటువంటి మనం ఆ పాలని, అంటే జనరల్గా ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే దాంట్లో ఆ వస్తువు వరకే ఉంటుంది, కానీ ఈ పాలలో మనకి ఎన్నో రకాల లాభాలు. ఆ పాలలో ఆ పాలను వేడి చేసి కొద్దిగా పెరుగు వేస్తే పెరుగు వస్తుంది. దాన్ని కొద్దిగా కొంచెం ముందుకెళ్తే వెన్న వస్తుంది, దాన్ని ఇంకొంచెం కష్టపడితే నెయ్యి వస్తుంది. అంటే ఆ గోవు ఇచ్చేటువంటిది ప్రతి పదార్థం కూడా ఆరోగ్యమైనటువంటి పదార్థమే తింటుంది. మన పచ్చిగడ్డిని తిని ఎండుగడ్డిని తిని ఇలాంటి ఒక మంచి వస్తువును మనకు అందించేటువంటి గోవు, అది గోవు కావచ్చు లేకుంటే మనం బర్రెలు కావచ్చు మనం ఏవైతే అనుకుంటామో వాటన్నిటినీ కూడా మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది మనం ఉపయోగించుకోవట్లేదు. కొంతవరకు మనం ఉపయోగిస్తున్నాం, ఇప్పుడు కూడా ఏదైతే కొంతమంది ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గోవులు కబేలాలకు వెళ్తుంటే కొంతమంది ఆపేసి వాటిని బ్రతికించి కొంత అభివృద్ధిని మన దేశానికి నిలబడగా నిలబడేటట్టుగా చేస్తున్నారు. అయితే మీరు అన్నట్టు ఈ గోవు విశిష్టత అనేటువంటిది మనకి ఎంత చెప్పినా గోవు గురించి చెప్పేటువంటి ఇది కొన్ని సంవత్సరాలైనా చెప్పొచ్చు, కొన్ని జీవితాలన్నీ కూడా చెప్పొచ్చు. అంటే గోవు యొక్క విశిష్టత ఆ విధంగా ఉంటుంది.
ఆ గోవుకు ఉండేటువంటి పవిత్రత ఏంటి, గోవును తీసుకొచ్చి మన గోవు దూడను తీసుకొచ్చి గృహప్రవేశానికి మనం ఇల్లంతా తిప్పిస్తాం. అంటే గోవు ఉన్న చోట, అంటే గోవు అడుగు పెట్టిన చోట అదంతా కూడా పవిత్రమైపోతుంది స్థలం. ఇందాక మనం దుక్కి దున్నేటప్పుడు పాడి పని చేసేటప్పుడు అది మలమూత్రాలు మన చేసేటువంటి గోమయం గోమూత్రంతోటనే ఆ పంట పండి విశేషమైనటువంటి ఆరోగ్యమైన పంటను ఇస్తుంది. అలానే గృహప్రవేశం చేసినప్పుడు ఆ ఆవు ఇంత తిరిగింది అని అంటే ఈ ఇంట్లో ఉండేటువంటి ఏవైతే చెడు ఉంటుందో అదంతా ఆ స్థలం అంతా కూడా పవిత్రమైపోతుంది అని ఒక శాస్త్రంలోనే ఉంది. ఇప్పుడు ఏదో ఎవరో చెప్పారు ఏదో గోవును తీసుకుపోయి నీ ఇంట్లో ఉంచుకుంటే ఏదో అవుతుందంట, శాస్త్ర ప్రమాణికంగానే ఉంది. కాబట్టి ఆ గోవును ప్రతి ఇంట కూడా మనం తీసుకెళ్ళి తిప్పడం లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రెండో ఫ్లోర్ మూడో ఫ్లోర్ కూడా తీసుకెళ్తున్నారు, వాటిని ఇబ్బంది పెడుతున్నారు కొంతమంది. ఆ విధంగా కాకుండా మనకి సఫిషియెంట్గా మనకు అవకాశం ఉండి గోవును ఇబ్బంది పెట్టకుండా ఉండేటువంటి వాళ్ళే ఆ విధంగా తీసుకెళ్ళి గృహప్రవేశం చేసుకుంటే చాలా మంచిది. అంటే ఇప్పుడు హోమం జరిగేటప్పుడు పిడకలను కూడా గోవుకు సంబంధించిన పిడకలను పెడతో చేసిన పిడకలను అంత ఆవు నెయ్యితోటే చేస్తారు. హోమం కూడా ఆవు నెయ్యితోటే చేస్తారు. ఆ హోమంలో కూడా ఈ పిడకలను వాడతారు, అంత పవిత్రంగా ఉంటుంది. ఇప్పుడు ఈ గోవు పిడకలు వేసేసి హోమం చేస్తారు, అందులో కొన్ని సమిదలు అని అంటే మోదుగు కర్రలు మోదుగు పుల్లలు అని ఉంటారు, తర్వాత హోమ సామాగ్రి అనేటువంటిది ఉంటుంది, ఆ తర్వాత ఆవు నెయ్యి అనేటువంటి ఈ మిశ్రమం అంతా కలిసినప్పుడు వెళ్ళేటువంటి పొగ ఏదైతే ఉంటుందో ఆరోగ్యకరమైనటువంటి ఒక ఇది అనమాట. అది ఏ విధంగా అంటే మన ఇంట్లో ఉన్నంతసేపు మనకు ఆరోగ్యం, ఎలాంటి ఆరోగ్య ప్రభావాలు ఉన్నా కూడా ఆ దాన్ని తీసుకోవటం వల్ల ఆ పొగని మనం చూడటం వల్ల కంటికి లాభం, శ్వాస తీసుకోవటం వల్ల శ్వాసకోశాలకు లాభం, మొక్కు ద్వారా శ్వాస తీసుకుంటారు, అది ప్రతిదీ కూడా మన ఒంటికి తాకితే మన శరీరం మీద ఉండేటువంటి మలినాలన్నీ కూడా పోతాయి, మన ఇంటిలో ఉండేటువంటి ఏవైతే క్రిమికీటకాదులు ఉంటాయో అవి పోతాయి, అదే పొగ పైకి వెళ్ళేసి వర్షాన్ని కురిపిస్తుంది. అదే ఆవు యొక్క ప్రత్యేక విశిష్టత. ఆవు నెయ్యితో చేసి పిడకలతో చేసి సమిదలు ఇవి కలిసినప్పుడు వచ్చేటువంటి మిశ్రమం పొగ ఏదైతే ఉంటుందో అది మనకి వర్షాన్ని కురిపించేటువంటి భావన ఉంటుంది మనకి. ఆ పవిత్రతే ఈ గోవు పవిత్రత ద్వారా ఇవన్నీ మనకి వచ్చాయి. అంటే మలమూత్రాన్ని కూడా గోవుది ఇంట్లో చల్లుకోవడం జరుగుతుంది. అప్పుడు క్రిమికీటకాల గురించి మన అది తీసుకోవటం వల్ల మనం లోపల ఉండేటువంటి కొన్ని క్రిమికీటకాలు కూడా చనిపోతాయి. అంటే అంత పవిత్రమైనటువంటిది ఆ ఒక ఆవు యొక్క మూత్రము అనేటువంటిది, ఆవు యొక్క మయం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది వెనకట మీకు ఇప్పుడు అంతెందుకు ఇల్లు మనకు బండలు ఉండేటివా వెనకట. మీరు ఇప్పటికీ కొంతమంది పల్లెటూరులోకి వెళ్తే పేడతోటే ఇల్లు అలుకుతుంటారు లోపల, దేనికోసము? కలాభి చల్లుకోవటము, ఇదంతా క్రిమికీటకాలు రాకుండా ఆరోగ్యం. ఆ ఒక్క ఆ పరిమళం ఆ వాసన ఏదైతే ఉంటుందో ఆ వాసన పీల్చడం వల్ల మన శరీరంలో శ్వాసకోశ సంబంధమైనటువంటి రోగాలు కూడా పోతాయి. ఇంటి ముందు ఇది చల్లట కడపకి పసుపు రాసుకు అది వేరే ఇది. కానీ గోవు యొక్క విశిష్టతలో మన ఇంట్లో కూడా గోవుతో అలుక్కునేవారు, పేడతో అలికి ఇది చేసుకునేటువంటి వారు. ఇప్పుడు మనకి టైల్స్ బండలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు సిటీలో లేదు. ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో కొందరి ఇళ్లలో చూస్తున్నాను, నేను ఇప్పటికీ వెళ్ళినప్పుడు చూస్తున్నాను వాళ్ళు ఆరోగ్యంగా 110, 105 సంవత్సరాలు 100 సంవత్సరాలు బ్రతుకుతున్నారు. దాని యొక్క ప్రత్యేకత ఉంటుంది. రోజు పొద్దున లేవగానే ఆ గోవు యొక్క గాడుకును తీసుకోవటం వల్ల ఆరోగ్యం అనేటువంటిది వాళ్ళకి తింటుంది. గోవుని కొంతమంది చంపడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఈ చేయడం ఎలా పాపము అవుతుంది అనేది ఒక వాదన ఉంది. అది పాపము పుణ్యము అనేటువంటిది అది చేసే వాళ్ళకి ఏంటంటే గోవును తల్లిగా మనం భావిస్తున్నాం. తల్లిగా ఎందుకు భావించాలి, తండ్రిగా కూడా భావించవచ్చు కదా. అంటే మనకి తల్లి పాలిచ్చి పెంచుతుంది అనేటువంటిది ప్రతి వ్యక్తికి తెలిసినటువంటి, అది ఏ మతము ఏ కులముతో సంబంధం లేదు. ఏ తల్లి అయినా తన బిడ్డని పాలిచ్చి పెంచాల్సింది, అది సృష్టి ధర్మం. ఈ సృష్టి అంతరికీ తల్లి అయినటువంటి తల్లి గోవు అందరికీ పాలిచ్చి పెంచుతుంది. మరి నీకు పాలిచ్చిన తల్లిని నువ్వు ప్రేమగా చూసుకుంటూ అందరికీ పాలిచ్చే తల్లిని నువ్వు తినడం ఎంతవరకు భావ్యం అనేటువంటిది నీ యొక్క విజ్ఞతకే నేను
వదిలేస్తారు. ఎవరైతే ఇలాంటి పాప కార్యాలు చేస్తున్నారో వారి వికేతకే వదిలేస్తున్నారు. అది ఎంతవరకు నీ తల్లికి తల్లి అనేటువంటి తల్లి అని అనుకుంటున్నావు, నీ తల్లిని చంపుకొని తిన్నట్టు వాస్తవానికి చెప్పాలి, నీ పాలిచ్చే తల్లిని చంపుకొని తింటున్నట్టు. ఆ తల్లి నీకు ఇప్పుడు పాలిస్తుంది, రోజు వంట చేసి పెడుతుంది, ఈ యొక్క గోవు అంతకంటే ఎక్కువ చేసి పెడుతుంది. నువ్వు తినే తిండిని సంపాదించి పెట్టేటువంటి స్తోమత ఆ గోవుకు నీకు పాలిచ్చి, నువ్వు పండించుకోవటానికి తను నీకు శరీరాన్ని నీకు దారపోసి నీకు వాటి పాడిని ఇటు పంటను తను ఇస్తుంది. దాన్ని మనం చంపుకొని తింటే తల్లిని చంపుకొని తినట్టు. గోవుకి సంబంధించిన ఇలాంటి కార్యాలు చేయొద్దు అనడం కానీ, ఇంకా ముందు జనరేషన్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకవేళ ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తే అనే దాని మీద. పూర్వము మనం ఎలా బ్రతుకుతున్నామనంటే గోవు మీదనే బ్రతికాం. ఒక మనిషి ఏ విధంగా బ్రతుకుతున్నాడు, గోవు అనేటువంటిది లేకపోతే ఈ సృష్టి లేదని మనం ఏ విధంగా అనుకుంటున్నాము. ఇప్పుడు ఆ వచ్చే జన్మకి ఇప్పుడు ఇలానే మనం చేసుకుంటూ పోతూ ఉంటే కొంతకాలానికి గోవును కూడా ఎక్కడో ఇంకో ఇది ఒకప్పుడు మనకి పాడి పంటని ఇచ్చేసి మనకి ఆక్సిజన్ ఇచ్చి ఇగో ఇది మనకి అని మనం ఒక జూలోనో లేకుంటే దేంట్లోనో పెట్టుకొని చూసుకునే పరిస్థితి వచ్చే అవకాశం. ఎందుకనంటే గోవు సంతతి కొద్దిగా తక్కువైపోతుంది. ఇప్పుడు పెంచుకోవాలి మనం గోవు సంతతిని పెంచుకొని, ఆ గోవు సంతతిని ఎలా పెంచుకుంటున్నామో మనకు ఆ పాడి పంట ఆ విధంగా అభివృద్ధి చెందుతుంది. వాస్తవానికి చెప్పాలి అనంటే ఈ యొక్క గోశాలలు పెరగటం వల్ల లాభం లేదు. గోశాలలు పెంచాలి, ఇచ్చేయాలి. ఆ గోశాలను నిర్వహించేటువంటి వారు ఎవరైతే ఉంటారు, ఈ యొక్క గ్రామాల్లో ఉండేటువంటి రైతులకు కావచ్చు, వారికి ఈ గోవులను దత్తతగా ఇచ్చి ఎక్కడో ఆదరణ లేనటువంటి గోవులను తీసుకొచ్చి వీళ్ళు ఆదరణ చేస్తూ ఆ గోవులను ఇటు పల్లెటూళ్ళకి వాళ్ళకి గోవులు రైతులకు ఇస్తూ మళ్ళీ మన పాడి పంటని మన యొక్క గోవు సమృద్ధిని పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా చేయాలని గోశాల నిర్వహించేటువంటి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. గోవు ధర్మము న్యాయము మాట కట్టుబడి ప్రతి ఒక్క మనం చిన్నప్పుడు చదువుకున్నాం, ఆవు పులి కథ చదువుకున్నాం, మీరు చదువుకున్నారు, ప్రతి ఒక్కరు చదువుకున్నాం. కానీ ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటాం, గోవు అడవికి వెళ్తుంది దూడని తీసుకొని ఏదో పచ్చగడ్డి మేద్దామని చెప్పేసి వెళ్తుంది. ఇంతలో ఒక వ్యాఘ్రం ఒక పులి వచ్చేసి దాన్ని చంపుకొని తినడానికి ప్రయత్నం చేస్తుంది. దూడ మరి ఇంటి దగ్గర ఉంది, మరి నేను నా బిడ్డకి పాలిచ్చొస్తాను, వచ్చేసిన తర్వాత నువ్వు తినేసే నన్ను అని చెప్తున్నావు. అంటే అంత ధర్మంగా ఉంటావా నువ్వు? ఇంత ధర్మంగా ఎవరుంటారు? మీకు అవకాశం వస్తే మీరు వెళ్తారా? నేను నా బిడ్డకి నేను ఇంట్లో పనిచేసి వచ్చి నేను వంట చేసి వచ్చి నేను నీ దగ్గర వచ్చి చచ్చిపోతానని. కానీ గోవు వెళ్ళింది, తన బిడ్డకి పాలిచ్చింది, తన బిడ్డకి చెప్పింది, తన బిడ్డకి ఏమంది, తన బిడ్డ కూడా అమ్మ నేను నీతో వస్తాను, నన్ను కూడా చంపుకొని తిననీ అని అందంట. కానీ నేనంటే నాకు బాధ్యత ఉంది, నాకు ఒక ఇది ఉంది, నువ్వు చిన్న పిల్ల చిన్న దూడవి, నిన్ను తీసుకొని వేయటం అది నా ధర్మం కాదు, నేను పోవటం నా ధర్మం, నిన్ను కూడా తీసుకొని పోవటం అధర్మం అవుతుంది. నిన్ను ఇక్కడ ఇంకో గోవుకు అప్పచెప్తున్నాను, ఇంకో ఉంటారు కదా ఇప్పుడు ఉన్నటువంటి గోవులకి, నా బిడ్డను చక్కగా చూసుకోండి, నా బిడ్డకి పాలిచ్చి అభివృద్ధి చేయండి అని చెప్పేసి ఆ అప్ప చెప్పి ఆ గోవు వ్యాఘ్రం పులి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి ప్రతిష్టమై, అంటే గోవులో ఒక న్యాయము, ఒక ధర్మము, ఒక అబద్ధం లేనటువంటి వాక్యము, ఇవన్నీ కూడా ఒక గోవులో ఉన్నాయి. మనకి ఇట్లా ఇవన్నీ చేస్తూ కూడా గోవు అంత పవిత్రంగా ఉంటుంది. అంటే గోవు యొక్క అంటే గోవు గురించి ఈ విధంగా బ్రతకాలి, ఇట్లా ధర్మంగా బ్రతకాలి, న్యాయంగా బ్రతకాలి. ఇప్పుడు రాముడు ఎలా బ్రతికి చూపించాడో భగవంతుడు శ్రీమన్నారాయణుడే సాక్షాత్తు రాముని రూపంలో వచ్చేసి మానవ రూపంలో వచ్చేసి మనని మానవుడిలాగా బ్రతికి దేవుడు కమ్మన్నాడు మనల్ని రాముడు. దేవుణ్ణి కావాలి, దేవుణ్ణి పూజించాలి కాదు, నువ్వు దేవుడిలాగా బ్రతికితే నువ్వే దేవుడు అవుతావు, నీకు ఇంకొక దేవుడు ఎందుకు? నువ్వు న్యాయంగా ధర్మంగా ఇదిగా బ్రతికితే నువ్వే దేవుడు అవుతావు, మళ్ళీ నీకు దేవుడు ఎందుకు అని రాముడు నిరూపించాడు. రాముడు మనకి మానవ రూపం ఎత్తి
మానవుడు కూడా దేవుడు కాగలడు అనేటువంటిది నిరూపించాడు. ఇప్పుడు మనం అది చేయగలగాలి. అది చేయగలగాలంటే ధర్మము న్యాయము మనకి ఉండాలి అనేటువంటిది. అదే ఇప్పుడు మన గోవు కథలో కూడా గోవు ద్వారా కూడా మనకి న్యాయము ధర్మము అనేటువంటిది మనకు అక్కడ తెలియజేయడం జరిగింది. అంటే గోవు ద్వారా కూడా ధర్మంగా బ్రతకాలి. అది ధర్మంగా ఏ విధంగా పచ్చిగడ్డి తిని చెత్తను తినేసి పచ్చిగడ్డని తిని మనకి ఎలా పవిత్రమైనటువంటి పాలనిస్తుందో మనం కూడా కొన్ని ఉంటాయి వాటిని పక్కన పెట్టేసి మంచితనాన్ని మనం ఇవ్వగలగాలి ఎదుటి వారికి. అప్పుడు మన జీవితం మన పుట్టిన పుట్టుకకి సార్థకత అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు మన దగ్గరకు వచ్చే వాళ్ళు వాస్తు గురించి జ్యోతిష్యం గురించి వస్తారు చాలామంది మీ దగ్గరికి వచ్చేవాళ్ళు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వాస్తు? నేను 2003 నుంచి ప్రొఫెషన్లోకి వచ్చాను. 2003 నుంచి హనంకొండలోనే ఈ యొక్క జ్యోతిష్యం వాస్తు చేస్తున్నాం. దేవాలయాలకు కూడా సేవ చేస్తుంటాం. దేవాలయాలలో మీరు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? దేవాలయాల్లో నిర్వహించడం అంటే దేవాలయాలు నిర్మించడం జరిగింది, వాటి సేవ అనేటువంటిది చేయడం జరిగింది. ఒక 5-6 దేవాలయాలు కట్టియటము వాటికి సేవ చేసి చేయడం జరిగింది. పెద్ద పెద్ద దేవాలయాలే మనం మన ద్వారా నిర్మించబడ్డాయి, సేవ చేశాను వాటికి, భగవంతుడికి సేవ. అంటే సార్ ఇప్పుడు దేవాలయాల్లో పూజలు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కదా, అంటే ఇక్కడ హోమాలు జరిపించడం ఇలాంటి, మీరు ఏ కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు? భగవంతుడి దగ్గర జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటాము. ముఖ్యంగా ఏంటంటే ఎక్కడైనా దేవాలయాన్ని నిర్మించాలన్నా వారికి ఆ సందేహాలు చేయటము, మనం ముందుపడి దేవాలయాన్ని నిర్మించేంతవరకు ప్రతిష్టాంతం వరకు కూడా ఒక దేవాలయాన్ని ప్రతిష్టాపన చేసి ఆ దేవాలయం ఆ గ్రామంలో మంచి జరిగే విధంగా ఇంతవరకు కొన్ని ఆలయాలు మనం నిర్మించడం జరిగింది. వాటికే మనం ప్రతిష్టా కార్యక్రమాల వరకు చూసి ఎవరైనా వారిని అప్పచెప్పడం జరుగుతుంది దేవాలయాలు. ఇప్పుడు కొంతమంది మీ దగ్గరకు వచ్చేవాళ్ళు ఈ మా అబ్బాయికి పెళ్ళి అవ్వటం లేదు, లేకపోతే మా అమ్మాయికి పెళ్ళి అవ్వటం లేదండి, ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది, దీని గురించి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎలా వాళ్ళకు అంటే ఇలా ఉంటుంది జ్యోతిషంలో మీకు ఈ టైంలో అవుతుందని ఏమైనా చెప్పగలుగుతారు? తప్పకుండా ఏ జ్యోతిషుడైనా చెప్పగలగాలి. ఎందుకు అనంటే జ్యోతిష ప్రమాణాలు అనేటువంటివి ఉన్నాయి. ఈ మధ్య కొంత అంటే మామూలుగా మనకి నెట్లో కొట్టగానే జాతకాలు వస్తున్నాయి, అవి చూసి కొంతమంది మమ్మల్ని ఎదురు ప్రశ్న వేస్తున్నారు, అయ్యగారు మేము ఇట్లా చూసుకున్నాము మరి మాకు జాతకంలో ఇప్పుడు అని ఉంది అని. అంటే ఒక ప్రామాణికము అనేటువంటిది కావాలి మనకి. మనం ఏమంటామంటే మనం ఏ తీసుకున్నా కూడా ఏసై ముద్ర ఉండాలి అని చెప్పేసి మనం ఇది చేస్తుంటాము. అలానే మనకు ఒక ప్రామాణికము అనేటువంటిది కావాలి. ఆ జ్యోతిష్యంలో ఒక జాతకుడు ఉన్నాడు, ఆ జాతకుడికి వివాహం జరగట్లేదు, వివాహం జరగాలంటే ఏం చేయాలి అని అతను పుట్టిన గడియ నుంచి తీసుకొని ఇప్పుడు జరిగేటువంటి పీరియడ్ వరకు ఏవైతే ఉన్నాయో చూసుకొని ఏదో ఇన్ని సంవత్సరాలు అనేటువంటిది కాకుండా ఈ రోజు నుంచి ఈ రోజులో కూడా మీకు వివాహం జరుగుతుంది అని మన ప్రొడిక్షన్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. దానివల్లనే అభివృద్ధి మనకి అనేది పర్ఫెక్షన్. మీరు పర్టికులర్ టైం పీరియడ్లో అవుతుంది అని చెప్పగలుగుతారు? చెప్పగలుగుతాం, తప్పకుండా. ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం అని కాదు, ఈ నెల నుంచి ఈ నెలలో మీకు వివాహం జరుగుతుంది, ఈ డేట్ నుంచి ఈ డేట్లో ఒకటి వివాహం జరుగుతుందని చెప్పగలుగుతాం. ఎన్ని రోజుల పీరియడ్ కూడా చెప్పగలుగుతాం. అంటే ఆర్థిక పరిస్థితులు బాగాలేని వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చి ఉంటారు, వాళ్ళకి ఎట్లా మీరు సజెస్ట్ చేయాలి? ఆర్థిక పరిస్థితులు అంటే నేను మొదలే చెప్తాను జనరల్గా ఏ విధంగా ఉంటుందంటే, ఎప్పుడైనా కూడా ఒక వ్యాపారం పెట్టి నష్టపోయి వస్తే దాన్ని కొద్దిగా దాన్ని తీసుకురావటం అనేటువంటిది ఇబ్బంది. ఆ ఎవరికైనా ఇప్పుడు మనం చెప్పేటువంటిది ఏంటంటే వ్యాపారం పెట్టడానికి ముందే నేను ఈ వ్యాపారం పెట్టొచ్చా లేదా అనేటువంటిది అడగాలి. ఈ వ్యాపారంలో నాకు లాభం ఉందా లేదా అని అడగాలి. ఈ వ్యాపారంలో నేను అభివృద్ధి కాగలుగుతానా లేదా అనేటువంటిది, ఈ వ్యాపారం చేసేటువంటి ఒక స్తోమత నాకు ఉందా లేదా అని అడగగలగాలి. అంతేకాని వ్యాపారం పెట్టి నష్టపోయిన తర్వాత వచ్చేసి నేను నష్టపోయాను అని అంటే ఏ జాతకుడు ఏం చేయలేదు. సో జ్యోతిష్యం, మీరు మొదట అడిగిన ప్రశ్న, జ్యోతిష్యం అంటే జ్యోతి అని అంటే వెలుతురు, ఇష్యము అంటే తెలుసుకోవటం, మన యొక్క బ్రహ్మ రాసినటువంటి రాతని మనం తెలుసుకోవటం. అది ఏ విధంగా మనం పుట్టినప్పుడు బాలారిష్టాలు ఉంటాయి, విద్యాభ్యాసం ఏ విధంగా ఉంటుంది, వివాహ జీవితం ఏ విధంగా ఉంటుంది, వ్యాపార జీవితం ఏ విధంగా ఉంటుంది, సంతానం ఏ విధంగా ఉంటుంది, బంధుమిత్రులతో ఏ విధంగా ఉంటుంది, శత్రుమిత్రులతో ఏ విధంగా ఉంటుంది, శరీర లాభం అంటే ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా తనువు స్థానం మొదలుకొని మోక్ష స్థానం వరకు జాతకాలలో మనం తెలుసుకునేటువంటి
ఏవి ఉంటాయి, అవి ముందు ముందు పూర్తిగా నేను చెప్పగలుగుతాను. బట్ ఏంటంటే ఎవరికైనా ఒక సూచన ఏంటంటే ఈ జాతకము అనేటువంటిది మనం ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడేటువంటిది. ముందుకు వెళ్ళి అక్కడి నుంచి వెనుకకు చూసి మళ్ళీ నేనేం చేయాలి అనేటువంటిది చూసేది జాతకం అయితే కాదు. మనం ఏది చేయాలి ఏది చేయకూడదు అనేటువంటి తెలుసుకోవడమే జాతకం. ఇప్పుడు మనకి భగవంతుడు శరీరాన్ని ఇచ్చాడు, ఒక చెయ్యి అన్నం తినమన్నాడు, ఒక కంటి చూడమన్నాడు, ఒక శ్వాస తీసుకోమన్నాడు, ఒకటి వినమన్నాడు. లేదు లేదు నేను దేంతో వింటా అంటే కాదు. అలానే జ్యోతిష శాస్త్రంలో కూడా ఒక తనుభావాన్ని ఇచ్చాడు, నీ శరీరం ఏ విధంగా ఉంచుకోవాలి, నీ శరీరం ఏ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఒక విద్య, ఏ విధమైనటువంటి విద్య ఉంటుంది, ఒక అదే నీకు నీ సోదరభావంతో నువ్వు ఏ విధంగా ఉండాలి, నీ తల్లిదండ్రులతో నువ్వు ఏ విధంగా ఉండాలి, నీ సంతానం ఏ విధంగా ఉండాలి, నీ యొక్క శత్రుమిత్రులు ఏ విధంగా ఉండాలి, నీ భార్య భర్త స్థానం ఏ విధంగా ఉండాలి, నీ లాభ నష్టాలు ఏ విధంగా ఉండాలి, ఇట్లా వ్యాపారం ఏ విధంగా, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు మనకిచ్చాడు. లేదు లేదు నేను విద్యాస్థానంలో వెళ్ళి తీసుకెళ్ళి నేను వేరే స్థానంలో పెడతానంటే అవుతుందా? కంటితో వింటానంటే కాదు కదా. అలానే శాస్త్రం అనేటువంటి భగవంతుడు ఇచ్చాడు. అలానే ఒక అంటే ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు కావచ్చు, ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు, అంటే మామూలుగా ఏదైనా బిజినెస్ కానీ ఇంకేదైనా ఉన్నప్పుడు, ఒక పని చేయాలని అనుకున్నప్పుడు మిమ్మల్ని సంప్రదిస్తే దానికి సంబంధించిన ఒక సొల్యూషన్ ఇవ్వటం జరుగుతుంది. దాన్ని ఏ విధంగా అంటే ఇప్పుడు ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు, లేదు ఒక అధికారి ఉన్నాడు, నేను ఒక రాజు, ఎగ్జాంపుల్ రాజు, నేను యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాను, మరి నాకు విజయం ఉందా లేదా అనేటువంటిది. విజయం ఉంటేనే వెళ్ళు, విజయం లేకపోతే మోకరి. విజయం వచ్చేదాకా కాదు. లేదు నేను అంటే జనరల్గా మరి ఆ రాజు కూడా చూపించుకుంటాడు కదా బలం ఎవరికి ఎక్కువగా ఉంది అనేటువంటిది మనం చేసుకుంటాం. తప్పని పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఇక అప్పుడు భగవంతుడు అది విధిరాత అంటుంది. కానీ మనకు అవకాశం ఉండి, అంటే మనం ఏ విధంగా అంటే అన్నం తినే అవకాశం ఉండి నీళ్లు తాగి పడుకుంటే ఏ విధంగా ఉంటుంది, అలా మనకు అవకాశం ఉంది. మనకి ఈ జ్యోతిష్యం చూసుకొని మనం వెళ్ళేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా అది చూసుకొని వెళ్ళటమే ఉత్తమం. దీనివల్ల వచ్చేటువంటి వారికి వచ్చేటువంటి నష్టాలు ఏముండవు. ఈరోజు నేను ఈ యొక్క వ్యాపారం పెట్టాలనుకుంటున్నాను అని అయ్యగారిని ఒక జ్యోతిష్యుని అడిగి పెట్టడం వల్ల అతనికి వచ్చే నష్టం ఏం లేదు. ఇప్పుడు వాళ్ళ పేరు, వాళ్ళ పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి చెప్పగలుగుతాం. అదంతా కూడా మనకి నెక్స్ట్ వచ్చే దాంట్లో ఒక జాతకం ఏ విధంగా ఉండాలి, ఒక వ్యాపారస్తులు ఏ విధంగా చేసుకోవాలి, ఒక ఉద్యోగస్తులు ఏ విధంగా చేసుకోవాలంటే మనం ఏ విధంగా చెప్పాలి.